విశాఖ పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి విగ్రహం దగ్గర జనసేన కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పాండ్రంగి బ్రిడ్జ్ నిర్మించాలని భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. విశాఖ పద్మనాభం మండలం పాండ్రంగి అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి అల్లు 125వ జయంతికి నివాళులర్పించారు. పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి జయంతికి నివాళులు అర్పించిన అనంతరం ప్లకార్డులతో బ్రిడ్జ్ నిర్మించాలని నినాదాలు చేశారు. ప్లకార్డులతో అల్లూరి విగ్రహం ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. సీతారామరాజు గారి 125వ జన్మదిన సందర్భంగా ఈరోజు పంచకర్ల సందీప్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు అలాగే జన సైనికులు అందరూ వచ్చారు. ఇక్కడ ఎన్నాళ్ళుగా అపరిష్కృతంగా ఉన్న ఈ బ్రిడ్జ్ పాండ్రంగి వంతెన గురించి ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు మేము శాంక్షన్ చేసేసాం కట్టేస్తున్నామన్నారు, వాళ్ళు కట్టలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చి 3 సంవత్సరాలైనా కూడా కట్టలేదు. దాని గురించి అని చెప్పి ఈరోజు దీక్షకి కూర్చుంటానని చెప్పి పంచకర్ల సందీప్ గారు శాంతియుతంగా పక్కన కంటేసుకుంటామంటే మన పోలీసులు దానికి అడ్డుకున్నారు. కనీసం ఆ గంటని డాస్ తీసేసి గంట కింద కూర్చొని కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఆయనకు ఒక వినతి పత్రం, అలాగే ఇక్కడ ఎవరైతే మంత్రి గారు వస్తారో ఎవరు వస్తారో వాళ్ళకు ఒక వినతి పత్రం ఇచ్చి ఈ పాండ్రంగి గ్రామం తాలూకా సమస్యని పరిష్కరించడానికి జనసేన పార్టీ తరఫున, జన సైనికుల తరఫున, వీర మహిళల తరఫున, అందరి తరఫున కూడా సందీప్ గారు ఇక్కడ దీక్షకు కూర్చోబోతున్నారు. ఆయనకు కూడా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాగ ఆజాదీ అమృతోత్సవం అని చెప్పేసి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మన ప్రభుత్వ ప్రధానమంత్రి మోడీ గారు అల్లూరి సీతారామరాజు గారికి అవసరాన్ని పెట్టడం ద్వారా మేము జనసేన పార్టీ తరఫున అడిగేది ఒకటేంటి, కొన్ని దశాబ్దాలుగా పాండ్రంగి ప్రజల కళ ఏదైతే ఉందో నగరానికి త్వరగా చేరుకోవాలన్నా, వాళ్ళ ప్రాణాలు వర్షాకాలంలో వాళ్ళ ప్రాణాలు నిలవాలన్నా పాండ్రంగి బ్రిడ్జ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. మరి కొన్ని దశాబ్దాలుగా కోరుకుంటున్నప్పటికీ కూడా మరి ఈరోజు 125వ జయంతి అల్లూరి గారిది, ఆజాదీకి అమృతోత్సవం అని చెప్పి మనకి దేశవ్యాప్తంగా కూడా సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ వారి స్వగ్రామం అల్లూరి గారు ఏదైతే ఏ గ్రామంలో అయితే పుట్టారో పాండ్రంగిలో ఇప్పటికీ కూడా గ్రామ ప్రజలు ఒక బ్రిడ్జ్ కోసం పోరాడుతున్నారు. మేము మాట ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పటివరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము ఎలాంటి ఇబ్బంది ఎవరిని కూడా పెట్టదలుచుకోలేదు, ఇక మీద కూడా పెట్టదలుచుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామంటే సంవత్సరం క్రితం మనకి ఇక్కడ మాజీ మంత్రి అవంతి గారు వచ్చి శంకుస్థాపన చేపట్టారు, చాలా సంతోషించాం. పాండ్రంగి బ్రిడ్జ్ నిర్మాణం చేస్తాం, దానికి డబ్బులు శాంక్షన్ కూడా చెప్పారు. కానీ సంవత్సరం కాలం